టౌన్ బ్యాంక్ అవినీతిపై అధికారులు కీలక విచారణ నియోజకవర్గ కేంద్రమైన కుప్పంపట్నంలో గల టౌన్ బ్యాంక్ లో జరిగిన అవినీతి అక్రమాలపై రెండు విడత అధికారులు విచారణను చేపట్టారు. బ్యాంక్ పరిధిలో సుమారు 1.92 లక్షల రూపాయల నిధులు పక్కదారి పట్టిన విషయం అందరికీ తెలిసిందే. వ్యవహారంలో ఇప్పటికే బ్యాంక్ మేనేజర్ అప్రైజర్ క్యాషియర్లపై సస్పెన్షన్ వేటుపడింది. ఇటీవలే డివిజన్ కోఆపరేటివ్ అధికారి ప్రభాకర్ రావు విచారణ నిర్వహించారు. కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లపై గతంలో టీడీపీ నేతలు పొందిన రుణాల అంశంపై కూడా విచారణ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి మన శాఖాపరంగా 52 ఇన్స్పెక్షన్ని ఆర్డర్ చేశారు. దానికి సంబంధించి నాకు ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఎంక్వైరీలు సంబంధించి ఈరోజు పాలకవర్గ పాత పాలకవర్గ సభ్యులకి మేము ఈరోజు వారికి హీరింగ్ పెట్టాము. వాళ్ళు వన్ బై వన్ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి విచారణ జరిపి జరిపిస్తే రికార్డు మొత్తం ఇంకా 15-20 రోజుల లోపల మేము పూర్తి చేసి ఈ విషాదాన్ని మా డిస్టిక్ ఆఫీసర్ గారికి సమర్పిస్తాం. మీరు కూడా ఇది ఎంత తేలింది ఏమైనా విషయం కూడా పూర్తిగా ఒక సబ్జెక్ట్ లోకి రాలేదు. ఇంకొక 15-20 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయ్యే లోపల ఇది ఎంత తేలింది, దీన్ని బాధ్యత ఎవరు అనేది కూడా మొత్తం ఫిక్స్ చేసి మా హైయర్ ఆఫీసర్స్కి, మా డిస్టిక్ ఆఫీసర్స్కి, డివిజనల్ ఆఫీసర్స్కి, మొదలుపెట్టడానికి